ఇప్పుడు కీమా బిర్యానీకి మా అత్తగారు మూడు గప్పులు బియ్యం వేశారు. అత్తయ్య కొడుకుద్దని దేనికి? బిర్యానీ మీద పేర్చడానికి. బిర్యానీ మీద కీమా బిర్యానీ, కీమా బిర్యానీ మీద పేర్పడానికి. కోడిగుడ్లు ఎందుకు అలా కోసారు? దాంట్లో పేరుస్తా కదా, ఇలా ఆఫ్ చేయాలి, కొంచెం ఉపకారం పడుతుంది. అట్లానే పైన పేరుస్తా, పైన అందం మీద బిర్యానీకి రైస్ హాఫ్ అన్ అవర్ క్రితం నానబెట్టుకున్నాము. ఇలా నానబెట్టుకొని బిర్యానీ చేసుకోవాలి. నీళ్ళు బాయిల్ అయినాయి, అర్ధ గంట క్రితము బియ్యం నానబెట్టారు కదా, ఇప్పుడు ఆ బాయిల్ అయిన వాటర్లో ఈ బియ్యం వేస్తున్నారు అత్తయ్య గారు. ఇప్పుడు 90% అన్నం ఉడికిపోయింది. ఉడికిన అన్నం ఒక గిన్నెలో తీసేసారు అత్తయ్య. ఇప్పుడు మా అత్తగారు కీమా బిర్యానీ చేస్తున్నారు. దీని రెసిపీ నెక్స్ట్ టైం చెప్తారు. ఇప్పుడు మాత్రం కీమా బిర్యానీ ఎలా చేస్తున్నారు అనేది చూపిస్తాను, చూడండి. ఒక్క స్పూను నెయ్యి వేసి గిన్నెకంతా అప్లై చేస్తున్నారు. పట్టుకోకుండా అన్నం పట్టుకోకుండా నిమ్మపండు, నిమ్మరసం, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఇందాక చేసుకున్న కైమా ఒక లేయర్ వేస్తున్నారు. కొంచెం మటన్ కీమా అట్లా వేయాలా? సగం రైస్ అంతా వేస్తున్నారు గిన్నెలో. అది అంతా ఇప్పుడు ఈక్వల్ చేస్తున్నారు, కూడా వేస్తున్నారు. మిగిలిన అన్నం కూడా ఇంకొక లేయర్ వేస్తున్నారు. కరెక్ట్ అయింది, కరెక్ట్గా అయింది కదా. ఇప్పుడు దాని మీద ఒక్క స్పూను నెయ్యి వేస్తున్నారు. ఇంకొక లేయర్ కీమా వేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన కీమా అంతా వేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పుదీనా వేస్తున్నారు, కొత్తిమీర వేస్తున్నారు, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఒక లైన్ అంతా కీమా వేస్తున్నారు, ఒక లేయర్ అంతా. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయ అట్లా పెట్టాలి, ఉడికిపోతాయి అంతే, నగ్గిపోతాయి. ఇప్పుడు మిగిలినవన్నీ వేసేస్తున్నారు అత్తయ్య గారు. పచ్చిమిరపకాయలు అలా గుచ్చాలంట, అప్పుడు అవి మగ్గిపోతాయి. పుదీనా వేస్తున్నారు గబగబా. కొత్తిమీర మీరు చెప్పేది, కొత్తిమీర వేస్తున్నా, ఫ్రైడ్ ఆనియన్స్, రసం కూడా వేస్తున్నారు. నిమ్మకాయ రసం ఒక స్పూను,
ఇందాక బాయిల్ చేసిన ఎగ్స్ అట్లా పెట్టాలి అన్నమాట. అది హాఫ్ హాఫ్ గా కట్ చేసుకొని పెట్టాలి. చూడండి మా అత్తయ్య గారు ఎంత ఈజీగా కీమా బిర్యానీ చేసేసారు. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఒక్క 7 మినిట్స్ పెట్టి తీసేయడమే. బిర్యానీ రెడీ అయిపోతుంది. అత్తయ్య ఎందుకు అట్లా హోల్స్ పెడుతున్నారు? ఆవిరి బాగా వస్తుందండి. దాని లోపల నుంచి ఆవిరి వచ్చి అది ఉడికినట్టు తెలిసిపోతుంది. ఇప్పుడు పెద్ద మంట మీద ఎంతసేపు? ఒక 5 మినిట్స్ మూత పెట్టాలా? కరెక్ట్ వచ్చింది. కీమా బిర్యానీ మా అత్తగారు చేసిన కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అత్తయ్య బిర్యానీ పెట్టరా నాకు? బిర్యానీ రెడీ అయిపోయింది కదా అత్తయ్య, నేను వెయిట్ చేస్తున్నాను. తొందరగా నాకు వేడి వేడిగా బిర్యానీ పెట్టండి. కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. నేను పెడతానే ఉండాలి. చాలా అక్షయ్ లేడు వేస్తా. ఇలా ఇక్కడ కర్రీ కూడా వేస్తా. అకౌంట్ మీద